అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరాపురంలో వెలసిన దోణగంగమ్మ జాతరకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని జలదికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి వేలాది భక్తుల సమక్షంలో దోణ వరకు ఊరేగించారు. సాయంత్రం తిరిగి గమ్యస్థానానికి చేర్చారు. ఇక అమ్మవారి దర్శనం కోసం కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దోణ చుట్టూ వృషభాలతో ప్రదక్షిణలు చేయించారు. వివాహాల సమయంలో కొండపైకి తీసుకెళ్లే ఆహార పదార్థాలకు పాత రుసుము విధానాన్ని కొనసాగించాలని అన్నవరం దేవస్థానం పాలక మండలి తీర్మానించింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అయితే ఎప్పటి మాదిరిగానే భోజనానికి 3000 రూపాయలు, అల్పాహారానికి 1500 తీసుకోవాలని తీర్మానించింది. వేద పాఠశాల విద్యార్థులకు చెల్లించే ఉపకార వేతన మొత్తాన్ని 1000 నుంచి 3000 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్తో పాటు మరో 6 ప్రత్యేక ఆహ్వానితులు, పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.